న్యూస్కి స్వాగతం. అధికారులతో డిప్యూటీ సీఎం శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సమీక్ష మున్సిపల్ ఆఫీస్లో అధికారులు రాజకీయ నాయకులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. అందరూ కూడా సామాజిక దూరం పాటించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనే నిత్యావసర వస్తువులు అమ్మాలని, మిగతా టైంలో అమ్మకూడదని ఆయన వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మెండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ పేదలు పనిచేసుకుంటేనే గాని రోజు గడవని వారు ఉన్నారని, వారికి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రామచంద్రపురం డిఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరిని ఇబ్బంది పెట్టమని, 1 గంట దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ అవగాహన కల్పిస్తున్నామని, బయట రావద్దని ఈ కార్యక్రమంలో వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజాబాబు, ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ త్రివన్న రాజకుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. రానివ్వకూడదని మరి ప్రయత్నాలు చేస్తున్నందుకు మరి ప్రజలందరికీ ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ పోలీస్ అధికారుల్ని మరి రెవెన్యూ అధికారులు ముఖ్యంగా సమావేశానికి పిలవడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కొన్ని మరి మనకు నిత్యావసర వస్తువులు ఉంటాయి అవన్నింటినీ కూడా మరి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదా రైస్ మిల్లు నడిపోవడానికి వాటి యొక్క కార్యక్రమాన్ని కూడా నిషేధించుకున్నాం. మరి దానికి మరి అధికారులు సహకరించవలసింది. కానీ అదే విధంగా ఆ యొక్క కమోడిటీస్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా సరైన మందు దీనికి అంటే మనకి తయారవ్వలేదు. కాబట్టి అందుచేత ఇవాళ మనం ఈ ఎటువంటిది మనం ఈ సామాజిక దూరం ఎలాగైతే పాటిస్తున్నాం, దీన్ని పాటిస్తూ ఒక పక్కనే చేరాటికి అత్యమిస్తున్నాం మనమే. కానీ బయటకు వస్తే ఇవన్నీ చాలా ప్రమాదం అంటున్నాం. అంటే రెండు ఇబ్బంది ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మరి చాలామంది పేదలు మరి వాళ్ళకి పని ప్రతిరోజు పని చేసుకోకపోతే వాళ్ళకి ఉపాధి అంటే వాళ్ళకి అక్కడ ఉన్న అధికారులు, ప్రజానాయకులు, అనధికారులు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ మాకు ఏదైతే ఈ లాక్డౌన్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి ఈ మండపేట పట్టణంలో మాకు సపోర్ట్ చేస్తున్న అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా నాయకులు, మీడియా మిత్రులు మాకు అన్ని విధాలా సపోర్ట్ చేయడమే కాక మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అందువల్లనే మేము గర్వంగా చెప్తున్నాము, జిల్లాలో మండపేటలో ఈ లాక్డౌన్ అనేది 100% కాకపోయినా 90% మేము ఇన్ఫుట్ చేయగలుగుతా ఉన్నాం విత్ మినిమం ఫోర్స్. కాబట్టి మేము మరొకసారి అందరికీ కూడా మా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ముఖ్యంగా నాయకులకి, మీడియా వర్గాలకి, ప్రజలందరికీ.